ఎంపీ గారికి కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇకనైనా సంస్కారవంతంగా మాట్లాడడం నేర్చుకో. ఇప్పటికే నిజామాబాద్ ప్రజలు డిసైడ్ అయ్యిండ్రు, నువ్వు ఎక్కడ పోటీ చేసినా నీ డిపాజిట్ గల్లంత చేయడం మాత్రం ఖాయం. అంటే నాకు డిపాజిట్ మీ అయ్యే మీ నాయనని పంపించావా? కేసీఆర్ గారిని పంపి నిజామాబాద్ కి నిలబెడతానికి, బీఆర్ఎస్ పెట్టుకున్న కదా, ఎంపీ నిలబడాలి కదా. ఇందుకు పంపి దమ్ముంటే ఎవరికి ఏం ఓట్లు వస్తాయి చూపిస్తాను నేను. మీ చెల్లె ఎందుకు పారిపోతున్నది? ఎందుకు రాలే నిన్న మీ చెల్లె? ఇవాళ కవిత గారు రాలేకపోయినారు, ఎందుకంటే ఆమె ఒకటే నాకు చెప్పింది, వచ్చేటప్పుడు నేను వస్తలేను. కానీ మా నిజామాబాద్ లో అందరికి చెప్పు ఏమని అంటే, నేను కేసీఆర్ గారి దగ్గరనే కూసోని మా నిజామాబాద్ నియోజకవర్గానికి ఇంకెన్ని నిధులు సాధించే ప్రయత్నంలోనే ఉన్నా, నా మనసు నిండా నిజామాబాదే ఉన్నది అని చెప్పమని కూడా మీకు చెప్పమని చెప్పింది. ఇప్పటికీ ఎన్నో వేల కోట్లు తెచ్చిందట ఇందురికి, ఇంకా నిధులు తేవడానికి కేసీఆర్ గారితో టేబుల్ అక్రాస్ ది టేబుల్ మీటింగ్ జరుగుతుందట. ఎందుకు తెల్లారు కేసీఆర్ ముక్కు నొప్పియో పన్ను ఆపరేషనో కన్ను ఆపరేషన్ గడికనే పోతున్నాడా? తెల్లారు మాట్లాడుకోవచ్చు కదా. ఇది ఎట్టుందంటే, ఓ జమాన చిన్నప్పుడు మేము మస్కట్ పోతుండే జనాలు, మా కురుట్లకి వెళ్ళి వేరే గ్రామాలకు వెళ్ళి అట్లా పోతుండే. పోయినోడు ఆడికి లెటర్ రాసు, కాగితం రాసు, ఆ కాగితం లెటర్లు పోయి తర్వాత క్యాసెట్ టేప్ రికార్డర్లు రికార్డ్ చేసి పంపిద్దరు. అవ్వా అయ్యా, నేను మస్కట్లు ఉన్నా కానీ నా పానమంతా కురుట్లాలని ఉన్నదే, మీరే యాదికొస్తున్నారే రోజు అన్నట్టున్నది. ఈయన వచ్చి నిన్న గుర్రగుర్ర ఏడుతుండే మస్కట్కి వెళ్ళి, ఏడ్చుకుంటే లెటర్ రాసు. ఈయన నిన్న వచ్చి కవిత మనసంతా ఇందూరులోనే ఉన్నదట నిజామాబాద్లో, కానీ వాళ్ళ నాయనతోటి ఇంకా ఫండ్స్ తేయడానికి డిస్కషన్లు ఉన్నది కాబట్టి వాళ్ళ నాయన తెల్లారి పన్ను ముక్కు చెవు ఏమన్నా ఆపరేషన్ ఉన్నదంటే ఏం లేదు, లుటపీస ఆడనే ఉంటాడు, ఏడ ఫామ్ మొదలకెళ్ళి వెళ్ళేది లేదు. 2 గంటలు మోదీ గారు వేసిన హైవేకి ఎక్కి వస్తే 2 గంటలు వస్తుంది. నీ ముఖం నీ చెల్లె చూడబుద్ది కాక, నీ చెల్లెకి నీ ముఖం చూడబుద్ది కాక, ఆ ముఖము ఇందూరు ప్రజలకు చూడబుద్ది కాక రాలే. ఈయన వచ్చి మహానుభావుడు పెద్ద వచ్చి తీసి మార్గం లేక మాట్లాడుతున్నాడు.